ఏ వస్తువైనా సరే గ్యారెంటీగా రిపేర్ చేస్తా. ఇదిగో మా ఇంట్లో టీవీ చెడిపోయింది. ఇదిగో మా ఇంట్లో గ్రైండర్ చెడిపోయింది. ఇదిగో మా ఇంట్లో వాషింగ్ మిషన్ చెడిపోయింది. ఇదిగో అబ్బే అబ్బే. నా పేరు అబ్బి కాదు సుబ్బి. ఏం చెడిపోయినా బాగు చేస్తావా? ఓ yes. మా ఆయన చెడిపోయాడు బాగు చేస్తావా? మీ ఆయన చెడిపోయాడా? అయితే ఒక పంచి మీరు మడిపట్టలు కట్టుకోవడం మానేసి పడిపట్టలు కట్టుకోండి. మీ ఆయన ఆటోమేటిక్ గా బాగుపడతాడు. అలా చేసినా బాగుపడకపోతే నువ్వు చెడిపో. ఆగాగు బండి కదలటం లేదు. మీ సంగతి మీ కారు సంగతి మాకు తెలీదా? పెట్రోల్ పోయించే వరకు కదలదు. అవును ఇన్ని రకాల పనులు ఒప్పుకుంటున్నావు, ఇన్ని విద్యలు నీకు ఎలా తెలుసు? పిచ్చివాడా, బుకింగ్స్ మాత్రమే నేను చేస్తాను, రిపేర్లన్నీ మా రాజు చేస్తాడు. రాజు రాజు తప్పుకోవయ్యా రాజు. శీను శీను అబ్బా అమ్మయ్యా, నీకు రాజు ఎక్కడున్నాడో తెలుసు? ఇప్పుడు నా పనులు సరిగ్గా ఆడుతున్నాయి. ఎక్కడున్నాడరా? నీకు తెలీదా? అన్నయ్య బీచ్ లో హార్స్ రైడింగ్ వెళ్ళాడు. మనందరి లెక్కలు చూసేవాడు పైన ఒకడున్నాడు, ఎంత వాడు చూసుకుంటాడు. ఇదిగో రాజు, నువ్వు వచ్చిన కాడ నుంచి నా బేర నా సాటికి ఉంది, రేపు కూడా రావాల్సి ఎంత మంచివాడు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన మినిస్టర్ గారు నా సైకిల్ ఇసుకలో ఇరుక్కుపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? ఉండవయ్యా బాబు, నేనే బోల్డెన్ సిబిఐ కేసులో ఇరుక్కుపోయి తీకోలేక చస్తున్నాను. అంటే ఈ ఇరుకు ట్రెండ్ దేశమంతా ఉందన్నమాట. ఎవరు ఇరుక్కుపోతే వాడే బయటికి రావాలి. నో రికమెండేషన్. ఇదిగో అప్పలకుండా మా రాజు వచ్చాడా? రాజు బాబా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడా? వెళ్ళిపోయి వచ్చేసాడా? అంటే వచ్చాడనా వస్తాడనా రాడనా? చెప్తున్నాను కదా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేస్తున్నాడనే. అమ్మ వీడి ట్రెండ్ పట్టుకోవడం మహా కష్టం. వస్తాను అప్పలకుండా. విష్ యు ఆల్ ద బెస్ట్ రాజు. రాజు నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ట్రిప్ నువ్వు తోలితేనే గిరాకీలు బాగా వస్తాయి. రేపు వస్తావుగా? అలాగే తప్పకుండా వస్తా. అలాగే రాజు. అదేంట్రా అలా రొప్పుతున్నావు? నేనే కాదు ఎవడైనా ఇలాగే రొప్పుతాడు. రొప్పు ట్రెండ్ ఇది. పొత్తు నుంచి నీ కోసం ఎతకలేక చస్తున్నాడు రా. బతికే ఉన్నావు కదా, విషయం చెప్పు. బ్రతుకు తెరువు కోసం బోల్డ్ పన్ను ఒప్పుకున్నాను రా. అయితే పద టకటక లాగించేద్దాం. ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు. సత్యం గారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి. బాగు చేయడం ఒకటే కదా మనకు వచ్చిన పని. అరా రాజు, ఈ రేడియో కూడా చెడిపోనదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇదేమైనా లేడీస్ అనుకున్నావు ఏంటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారేయ్ బయట పారేయ్. ఎక్కడ పారేయమంటావు? దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంటకుప్పలో పారేస్తారు. బాగు చేయండి అయ్యా బాబు. ఇదిగో రాజు, ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినాయి, దాన్ని కూడా బాగు చేసేయి. అలాగే వస్తున్నాను వస్తున్నాను. హలో 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 హలో. ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. ఏంటి హలో హలో కట్ అయిపోనది. హలో 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 హలో. నువ్వేటి నేను హలో అంటే నువ్వు అంటే ఎవరైనా హలో అంటే హలో అంటావు, నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడనిగా. బోసో బోసో. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది, రేడియో కూడా రిపేర్ చేసేసాను, మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే గేజర్ ఎక్కడ? గేజర్ ఎక్కడ? ఇక్కడ నిలబడి అడుగుతావు ఏంటి? అరిసేతులు అంజనీ వేసి చూపించమంత ఏంటి? కమ్ విత్ మీ. సరే పద. ఇదే బాత్రూమ్.
బోసు బాబు ఏంటి ఫిక్సింగ్ అయిపోనది ఏంటి ఫిక్సింగ్ అంత అయిపోనది కావాలంటే చూసుకో భలే పనుడువే బాబు మరి చెయ్ నీచుడా కామంత కళ్ళు పొరలు కమ్మి నా మీద చేవేస్తావా బోసు బాబు ఓ బోసు బాబు ఏంటయ్యా ఏంటి హడావుడి ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేంటి ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా ఫ్రిడ్జ్ అయ్యా ఫ్రిడ్జ్ తిడుతుందయ్యా బాబు ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా బండ బూతులు తిడుతుందయ్యా బండ బూతులు తిట్టడం ఏంటయ్యా నువ్వు తీ తీను తీయవయ్యా తిడుతుంది నన్నయ్యా తీయవయ్యా నేనున్నాగా తీ పర్వాలేదా పర్వాలేదు తీయవయ్యా ఒరే అక్కపక్షి ఒకసారి చెప్తే సిగ్గుండాలరా బెదా సచ్చినడా విన్నావా విన్నాను ఇంటర్వెల్ లేకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది అవును తిడుతోంది నువ్వు ఇలారా ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను కావాలంటే పొగుడుతుంది నేను తిట్టాను తీయనా తీయి తీతా చెత్త వెదవా వాడు సరే నీచ్ కమీనే కుత్తేగాడు నువ్వు కూడా అంతేనా అబ్బా ఇవేం తిట్లయ్యా ఫ్రిడ్జ్ తిట్టడమే విటనా బొందా కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే ఇదేనా విన్నావా విన్నాను నిన్ను తిట్టిందా తిట్టింది బూతులు తిట్టిందా పండ బూతులు తిట్టింది ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా ఇంటర్వెల్ లేకుండా తిట్టింది నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే రాజు రాజు ఏంట్రా ఏమైంది ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా మాట్లాడితే పర్వాలేదు పండ బూతులు తిడుతోంది రాజు మీకు ఏమైనా మతిపోయిందా నేను చూస్తాను రాజు నా మాట విను మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు నువ్వు తట్టుకోలేవు సెన్సిటివ్ అబ్బో తప్పకో తప్పకో ఆగవా జరిగింది వదిలేదు డాన్స్ ఆడుతున్నావు మనం తీస్తే తిడుతుందా ఆయన తీస్తే పారుతుందా ఏమిటిది రేడియో మరి రేడియో తీసుకెళ్లి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా సరిగ్గా ఫిక్స్ అయ్యి అలాగే ఈ ప్యాంట చేసింది నువ్వా బాబు రాజు తిట్టి నువ్వు తిట్టి నీకు ఎలా కనబడుతున్నానయ్యా నేను రిపేర్ చేసి వాళ్ళ కనబడుతున్నావు చెయ్యి ఈడేటి కులదీయుల్లా తగులుకున్నాడు ఇక్కడికి రాలేదులే హలో 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 ఇది రేపొచ్చి రిపేర్ చేస్తా రాజు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ బాగు చేయడం అవి తర్వాత చేద్దావరా నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు అవునరా రాజు నువ్వు లాయర్ అయి ఉండి ఈ అడ్డమైన పనులు చేయడం దేనికిరా చూడు బోసు మనకి అన్నం పెట్టే ఏ పనైనా దైవంగా భావించాలి ఇంకెప్పుడు అలా అనకు అలాగే నా ఉద్దేశం హాయిగా కోర్టులో కేసులు వాదించాక ఇలా స్ట్రీట్ల వెంట తిరగడం ఎందుకని అదే బోసు లాయరు అనగానే వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటారు నేను కేవలం అప్రెంటిస్ని నా సీనియర్ లాయర్ నాకు ఇచ్చేది ఎంతో తెలుసా నెలకి 800 రూపాయలు కానీ మీ ఇంట్లో వాళ్ళు లాయర్ గా నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటున్నారు అనుకోని నీ సంపాదన 800 అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అవి కొను ఇవి కొను అని నిన్ను అడగరు కదరా ఒరే బోసు నేను లాయర్ని వేలకు వేలు సంపాదిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు నేను ఇప్పుడు అది సంపాదించడం లేదని తెలిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు అందుకే వాళ్ళతో నిజం చెప్పడం లేదు అర్థమైంది ఏమిటి రాది నేను కూడా నీ బ్రదర్ అయి ఉంటే ఎంత బాగుండేది రాజు నువ్వు అంతగానే ఎక్కువరా రాజు టైం ఇక్కడే ఇలాగే అయిపోతే ఎంత బాగుండు రాజు టైం ఈ పాటికి మా సీనియర్ నా మీద గొంతులేస్తూ ఉంటాడురా నేను అర్జెంటుగా వెళ్ళాలి వస్తా సార్ సచ్చావా వచ్చావా నరేంద్ర వర్ష సురేంద్ర ఫైలు ఎక్కడొచ్చిందో నీకేం తెలుసొచ్చా ఏమిటి జేబులో చేయబడి వస్తావు అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు అది కరెక్టే అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను ఓహో ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకొని చావలేదు ఇదిగోండి సార్ ఇదే గుడ్ వెరీ గుడ్ ఇదేమిటి సార్ ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు అది చెప్పి చావచ్చుగా ఇంకా వెతికి తెస్తారే ఫైల్ దొరికింది మీ సీట్లోకి వెళ్ళి చావండి అవండి రాజు నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేస్తావు అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను అప్పటిదాకా బతికి చచ్చేదిలా సార్ అది నాకేం తెలుసొచ్చు మీ చావు మీరు చావండి అది అక్కడ చావబెట్టు చూడు ఈ 100,000 తీసుకెళ్ళి బ్యాంకులో నా అకౌంట్లో ఇస్తావు ఫైల్ జాగ్రత్త ఓకే
రావయ్య రాజు నీ కోసం వెయిటింగ్. ఎంతసేపు బాబా వచ్చి? ఇప్పుడే రా తమ్ముడు. అమ్మా వస్తున్నాను రా. అమ్మా ఇదిగో ఇంటి అద్దెకి ఇంటి ఖర్చులకి. అన్నయ్య నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా. అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఇంగ్లీష్ ట్యూషన్ కి. రే తమ్ముడు ఇలారా ఎక్కడికి? నవరంగ టాకీసా లీలా మహలా? లీలా మహల్. సారీ అన్నయ్య. చూడు నిన్ను సినిమా చూడొద్దని చెప్పడం లేదు, కానీ చదువు పాడు చేసుకుని కాదు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో షర్ట్ కొనుక్కోవాలన్నావుగా తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. రైట్. అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావురా తమ్ముడు. లక్షలకి లక్షలు సంపాదిస్తున్నాడు కదే పిచ్చి మొహం, చెప్పకేం చేస్తాడు. రాజు ఆ మధ్య నువ్వు ఇచ్చిన డబ్బుతో గోడల వరకు లేచేయి, స్లాబ్ వేయాలి, ఇంటికి పేయాలంటే 50,000 అవుతాయి, కనీసం నువ్వు 25,000 సర్దితే. 25,000? 25,000 అన్నంత ఎక్స్పెక్ట్ ఇచ్చేవటయ్యా బాబు, జస్ట్ 25,000 కదా. ఇదిగో నా నెత్తి మీద ఎప్పుడు టోపీ కప్పు ఉంటుంది కాబట్టి ఇంటికి కప్పు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఇదిగా ఇంటికి కప్పేయించేది మీ అక్కయ్య సుఖం కోసం. చూడు బాబా నా దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎందుకుంటుంది? అది నాకు తెలుసు, లాయర్గా నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, లక్షలు లక్షలు ఏ బ్యాంకుల్లో దాస్తున్నావో. ఇవ్వదలుచుకుంటే నీకు 25,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. పరాయి వాళ్ళు కాదుగా, సొంత అక్క బావేగా ఇవ్వరా? నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు, అంతేగాని ఇలా పచ్చబద్దాలు అడకరా. రేపు వాళ్ళ స్థితి బాగుంటే తిరిగి ఇచ్చేస్తారులేరా? వడ్డీతో సహా. అల్లుడు గారు వాడు పొద్దుననంగా బయటకెళ్లి అలసిపోయి వచ్చాడు, కాస్త స్నానం చేసి తిమిత పడ్డాక నేను చెప్పి ఇప్పిస్తాను. అందుకే అన్నారు అమ్మైనా అత్తైనా అత్తేనని. మీరు లోపల పదండి. మీరు పదండి.